ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. దున్నపోతూ ఈరిందంటే దూడను కట్టేయమన్నట్లుగా ఉంది. గత కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై మీడియా కథనాలు సాగుతున్నాయి. అయితే ఈ ఊహాగానాలన్నింటికీ తెరదించేలా ఒక ఆసక్తిగల పరిణామం నిన్న చోటు చేసుకుంది. రాజకీయ వ్యూహకర్తగా పేరు పొందిన ప్రశాంత్ కిషోర్ నిన్న ఉదయం హైదరాబాద్ వచ్చారు. ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సమావేశమైన ప్రశాంత్ కిషోర్ దేశ రాజకీయాలపై రోజంతా సుదీర్ఘంగా చర్చించారు. ఇవాళ కూడా చర్చలు కొనసాగనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అటు జాతీయ రాజకీయాల్లో త్వరలో పెను మార్పులు సంభవించనున్నాయని, వాటిపై సరైన సమాచారం లేని కొన్ని సమాచార సాధనాలు నిర్హేతుకమైన నిరాధారమైన కథనాలు చెబుతున్నాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దున్నపోతూ ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా గత కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై మీడియా కథనాలు సాగుతున్నాయి. అయితే ఈ ఊహాగానాలన్నింటికీ తెరదించేలా ఒక ఆసక్తిగల పరిణామం నిన్న చోటు చేసుకుంది. రాజకీయ వ్యూహకర్తగా పేరు పొందిన ప్రశాంత్ కిషోర్ నిన్న ఉదయం హైదరాబాద్కు వచ్చారు. ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సమావేశమైన ప్రశాంత్ కిషోర్ దేశ రాజకీయాలపై రోజంతా సుదీర్ఘంగా చర్చించారు. ఇవాళ కూడా చర్చలు కొనసాగనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అటు జాతీయ రాజకీయాల్లో త్వరలో పెను మార్పులు సంభవించనున్నాయని, వాటిపై సరైన సమాచారం లేని కొన్ని సమాచార సాధనాలు నిర్హేకుతమైన నిరాధారమైన కథనాలు చెబుతున్నాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.